రాష్ట్రంలో ఉన్న పోడు సాగు రైతులందరికీ అఖిలపక్షం ఆధ్వర్యంలో అండగా నిలుస్తామని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంగళవారం రైతులపై అధికారుల దాడులను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం నుండి గూడూరు మండలం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో కూడా రైతులపై దాడులు సిగ్గుచేటన్నారు. గిరిజన ఆదివాసి రైతులకు పట్టాలు ఇప్పించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ నుండి అచ్చంపేట వరకు దాడులు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ పాలన దమనకాండ కొనసాగిస్తుందని, అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గంగారం మండలంలోని మడగూడ గ్రామంలో మహిళా రైతులపై ఫారెస్ట్ అధికారుల అసభ్య పదజాలంతో దూషించారని, ఈ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో భూములను కార్పొరేట్ కంపెనీలకు ఇస్తూ పల్లెల్లో భూములను హరితారం పేరుతో లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు డోలి సత్యనారాయణ మరియు పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ మండలాల జెడ్పీటీసీలు అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి పరిపాలన మరి తుగ్లక్ పరిపాలనను తరపిస్తా ఉంది. నోటితో చెప్పేది ఒకటి, నొసలతో ఎక్కిరిచ్చే విధంగా ప్రభుత్వం యొక్క చర్యలున్నాయి. అధికారంలోకి వచ్చేటప్పుడు మరి ప్రజాస్వామ్యంతో కూడినటువంటి, స్వేచ్ఛతో కూడినటువంటి ఆర్థిక అభివృద్ధి అని చెప్పి ఇవాళ అధోగతి పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం చూస్తే ఆదిలాబాద్ నుంచి మహబూబాద్ వరకు, లేదా అచ్చంపేట అడవుల వరకు చూస్తే గిరిజనులు, హరిజనులు, చిన్న కూలి కుటుంబాలు సాగు చేస్తున్నటువంటి కోడి భూములపై పెద్ద ఎత్తున దాడులు చేసి మరి పెన్షన్ కొట్టి ఫారెస్ట్ వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు కనీసం ఒక మాట కూడా మాట్లాడంటున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే పోడు భూములకు పట్టాలంటున్నారు, దాడులు జరగమంటున్నారు. అసెంబ్లీ జరిగిన ప్రతి సందర్భంలో స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు మీ భూముల జోలికి ఎవరు రారని. అసలు ముఖ్యమంత్రి గారి మాటలు ఫారెస్ట్ అధికారులు లెక్క చేయడం లేదా, లేదా ముఖ్యమంత్రి గారు బయటికి ఒకటి లోపలికి ఒకటి చెప్తానని మేము అనుకుంటున్నాం ఈ రోజు వరకు. నిజంగానే అనిపిస్తుంది, అంటే మాకేమో జనాలకేమో మీ భూములకు నేను ఉన్నా అంటారు, పట్టాలు ఇస్తా అంటారు, రైతు బంధు వస్తా అంటారు, అన్ని చెప్తారు. ఇక్కడ అధికారులను రెచ్చగొట్టి ఫారెస్ట్ అధికారులను పంపిస్తా ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు ఇష్టానుసారంగా దాడులు చేసి మహిళలను కొట్టి మహిళలను అవమానిస్తూ అవసరమైతే మీ ఒళ్ళులు అమ్ముకొని సంపాదించుకొని పోడు భూములుగా ఈ భూములు సాగు చేయొద్దు అని అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళకి ఎక్కడిదంత ధైర్యం? అంటే ప్రభుత్వం కంట్రోల్లో ఫారెస్ట్ శాఖ లేదా? ఇవాళ అధికారులు మాకెవరు శత్రువులు కాదు, కానీ ప్రజలు పడుతున్న బాధను చూసి మాకు ఆవేశం వస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రజలు సాగు చేస్తున్నటువంటి భూములకు అవకాశాలు ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, మీరు ఆక్రమించుకోవడం బంద్ చేయండి, సాగు చేసుకోనండి. అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనా కూడా పట్టా ఇస్తుంది, కానీ మీరు ట్రెంచులు కొట్టి కందకాలు తీసి ఒక్కొక్కరు మందు దాగి చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దీనికోసమైనా తెలంగాణ తెచ్చుకున్నది. అందుకోసమే గత నెల రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేసి, మరి మొన్ననే మహబూబాద్ లో కూడా కోదండరామ్ సార్ గారి ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసుకుని, మరి ఇక్కడ ఇవాళ మా ములుగు నియోజకవర్గం నుంచి మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి గంగారం మండలం నుంచి మరి గూడూరు మండల కేంద్రం వరకు దాదాపుగా 50 కిలోమీటర్ల పైన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికి ఇదే ఒక డిమాండ్తో మేము ఉంటున్నాం కాబట్టి ఫారెస్ట్ అధికారుల యొక్క దౌర్జన్యాలకు నిరసనగా మేము ఈరోజు ర్యాలీ చేసినాం. ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇచ్చి ఈ దౌర్జన్యాలు ఆపాలని మా యొక్క ప్రధాన డిమాండ్. అధికారాలకు అడ్డు అదుపు లేదు, వాళ్ళ ఇష్టం ఏదైనా చేయవచ్చు. ఒకప్పుడు 69 కంటే ముందు ఈ సిచ్యువేషన్ ఉండే అటవీ ప్రాంతాల్లో, అప్పుడే ఉద్యమకారులు తుపాకులు పట్టుకొని పోరాటం చేస్తారు. మొదటి పోరాటాలు కూడా ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా. ఈ రోజు కూడా ఇవాళ బొల్లెపల్లి కావచ్చు, మొన్న లైన్ తండ కావచ్చు, లేదా ఇప్పుడు కార్లాయి కావచ్చు, మడగూడెం కావచ్చు, ప్రతి ఊర్లో కొంతమందికి అయితే స్పష్టంగా హక్కు పత్రాలని కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా ఆ పట్టాలను రెన్యువల్ చేసి వారి ముద్ర కూడా వేసి ఇచ్చినటువంటి పట్టా భూములలో లైన్ తండ అయితే నేను స్పష్టంగా నా చేతి దాకా వచ్చింది. బొల్లెపల్లి కావచ్చు, కార్లాయి కావచ్చు, అట్లాంటి భూములకు మట్టవాడ కావచ్చు, ఊట్ల కావచ్చు, ఇట్లాంటి భూములలో కూడా వచ్చి దౌర్జన్యం చేసి ఫారెస్ట్ రెవెన్యూ భూములను కూడా, అసలు రెవెన్యూ అధికారుల నోటి నుంచి మాట వెళ్తలేదు. ఇది రెవెన్యూ అంటారా, ఇది రెవెన్యూ, ఇది ఫారెస్ట్ అంటే రెవెన్యూ అధికారుల పరిధిలో ఉండే భూమిని ఫారెస్ట్ అధికారులు ఆక్రమించుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇవాళ మాట్లాడట్లేదు, అవునా తీసుకోండి. మీ ఎంఆర్ఓలు దొంగలు, మీ కలెక్టర్లు లంగలు, వాటినే పట్టాలు ఇచ్చారని ఫారెస్ట్ వాళ్ళు కొంతమంది తిడుతూ ఉంటే కూడా రెవెన్యూ వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు. ఎందుకంటే
ఫారెస్ట్ శాఖ అంటే కేసీఆర్ గారికి మానస పుత్రిక లాగా, దత్తపుత్రిక లాగా, ఇంటి బిడ్డలాగా పెంచుతా ఉన్నాడు. అలా గిరిజనులు ఉన్నారు, ఎవరైనా కానీ ఈ కొట్టి వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టి ఏంది, ఏం రాజ్యాంగం నడుస్తుంది? ప్రజలకు జీవించే హక్కు లేదా? మహిళలకు మాట్లాడే హక్కు లేదా? అమ్మ ఆడవాళ్ళు ఒళ్ళు అమ్ముకోని బతకాలి కానీ కోడు కొట్టుకోవద్దు అంటారు. నీ తాతయ్యలే ముత్తాతయ్యలే, పుట్టుక నుంచి అక్కడ కొట్టుకొని బతుకుతున్నావు. అదొక జీవనాధారం, అదొక సంస్కృతి, అదొక సాంప్రదాయం, అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కానీ ఈ రకంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి డిఆర్ఓ మీద వెంటనే చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. అవసరమైతే ఆ విలేజర్స్ అందరు కూడా ఉన్నారు, చెప్తారు సాక్ష్యం. వెంటనే డిఎఫ్ఓ గారు కూడా రేపు ఊరు సందర్శించాలి.